हाई फ्रेंड्स अंदर एला कीर्ति मैं झानलो कैप्सिकम आलू करी चेसेदा कैप्सिकम आलू कॉम्बिनेशन चाला मंदर रेग्युर् रेसीपी अच्छे और सारी नेस्टो चूँगी क्रोत रेसीपी अच्छे ट्रई ची टेस्ट बहुत कैप्सिकम आलू करी अने दी कावास पदार्थ तैयार विधानमेंट षेर चुस्कनम ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకున్నాను పాన్ ఏ పాన్ లో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాన్ పెట్టేసుకోండి దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను దీంట్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ పట్టింది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఆ 2 స్పూన్స్ ఆయిల్ ని పాన్ కి మొత్తం స్ప్రెడ్ చేసి లైట్ గా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది కర్రీ బాగుంటుందండి రెగ్యులర్ కర్రీ అయినా కూడా కొంచెం రెగ్యులర్ గా ఒకే వెజిటబుల్స్ చేసుకునే కన్నా కాంబినేషన్ బాగుంటుంది దీంట్లో కొంచెం లైట్ గా తాలింపు దినుసులు వేస్తున్నాను 1 టీ స్పూన్ వేసాను ఆ తర్వాత పసుపు యాడ్ చేశాను ఈ కర్రీకైనా పసుపు ఉంటే బాగుంటుంది కదా ఈ తాలింపు దినుసుల్లో పచ్చిసనగ పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉన్నాయి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేస్తున్నాను మీ దగ్గర ఎండుమిర్చి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వద్దు అనుకున్న వాళ్ళు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఒక 3 వేసాను అంతే అండి పచ్చిమిర్చి ఎక్కువ అవసరం పడదు వీటన్నిటిని కలిసేలాగా మిక్స్ చేసుకుందాము తర్వాత దీంట్లోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ యాడ్ చేయాలి ఆనియన్ కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము బాగా బ్రౌనిష్ కలర్ లో వేగాల్సిన అవసరం లేదు కానీ లైట్ గా వేగితే సరిపోతుంది ఏకరికైనా అంతే మీకు ఏదైనా రెసిపీ కావాలి అన్నా కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను ఆ రెసిపీ మీకు చేసి మిమ్మల్ని ట్యాగ్ చేసి పెడతాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్యాప్సికమ్ ఆలు యాడ్ చేస్తున్నాను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను 2 ఆలు తీసుకున్నాను నేనైతే దానికి కరెక్ట్ క్వాంటిటీ ఏమీ ఉండదు మన దాని బట్టి మెజర్మెంట్ ఏమీ లేదు ఉన్న వెజిటబుల్స్ ని బట్టి యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చు టొమాటో యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ క్యారెట్ చేసుకోవచ్చు ఆలు క్యారెట్ కర్రీ చేసుకోవచ్చు క్యారెట్ క్యాప్సికమ్ చేసుకోవచ్చు ఇలా చాలా రకాల కర్రీస్ చేసుకోవచ్చు మనం వెజిటబుల్స్ ఉన్న దాని బట్టి ఒకసారి మిక్స్ చేస్తున్నాను బాగా ఈ కర్రీని నేను కొంచెం ఒక 5 నిమిషస్ అలా పక్కన పెట్టేద్దాము 5 మినిట్స్ తర్వాత కర్రీ బాగా మగ్గడం కోసం నేను 1 స్పూన్ salt యాడ్ చేశాను ఈ 1 స్పూన్ salt యాడ్ చేశాక ఒకసారి మిక్స్ చేస్తాను ఒకసారి కర్రీ మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చూసారు కదా 10 నిమిషస్ అయినాక మనకి కర్రీ మంచిగా ఉడికిపోయింది ఇంకా మన ఆలుని ఇలా స్మాష్ చేసి చూస్తే అర్థమవుతుంది స్మాష్ అవుతుందా లేదా అనేది ఒకవేళ కొంచెం గట్టిగా ఉంటే ఇంకా కొంచెం సేపు మనం స్టవ్ మీద ఉంచేయాలి ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టి తీసాను నేను ఇప్పుడు మంచిగా అయిపోయింది కర్రీ అనేది చూసారు కదా మరి కనుక కలుపుతూ ఉండకపోతే అడుగున కర్రీ అంటిపోతుంది సో అందుకోసమే కలుపుతూ ఉండాలి ఆయిల్ కూడా తక్కువనే యూజ్ చేసాం మనం ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ రెండు మంచిగా ఉడికిపోయాయి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం స్పైసెస్ యాడ్ చేయాలి ఫస్ట్ 1 స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేశాక కొంచెం ఒక 2 నిమిషస్ ఉంచితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక సర్వింగ్ బౌల్ లో కూడా తీసేసుకుంటాను అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటున్నాను కర్రీని
అంతే అండి, చూసారు కదా ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కనుక కొత్త అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తున్నట్టయితే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ చేయండి. దాని ద్వారా నేను ఏం చేసినా కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.